రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు నల్లబాబు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడిగా సామాజిక న్యాయం, కులవివక్ష, అంటరానితన నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు. ఆయనకు భారతరత్నను అవార్డు ఇచ్చి ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లబాబు, మాదిక ఎంఆర్పీఎస్ నాయకులు, బహుజన నాయకులు చింతోజి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు ఊరగంటి తిరుపతి, దళిత నాయకులు సడిమేల ఎల్లం, సుంచు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో మొదలుకొని సత్యాగ్రహము, శాసనోంగల ఉద్యమంతో పాటు 1930 సంవత్సరంలో ఆల్ ఇండియా డిఫెన్స్ క్లాసెస్ లీగ్ ఏర్పాటుకు తర్వాత కృషి చేస్తూనే, అట్లాగే దళితుల కోసము, ఓటు హక్కు కోసము బ్రిటిష్ కమిషన్ ముందు వాదించినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్లో మెంబరు, అట్లాగే భారత రాజ్యాంగంలో దళితులకు రాజకీయ హక్కులను, సామాజిక హక్కులను కల్పించడంలో తమ శక్తివంచన లేని కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఎంతోమంది నిస్వార్థపూరిత రాజకీయవేత్తలను చూసినాము. ఇటువంటి మహానాయకులలో పేరుగన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి అతనికి ఈ భారతదేశం మొత్తము భారతరత్నగా గుర్తించి గౌరవించి తమ యొక్క కర్తవ్యం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం మీద ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. జై బీబు.